గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీస్ క్లియరెన్స్ తప్పక పొందాలని వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ బన్సీలాల్ మాట్లాడుతూ పోలీస్ శాఖ రూపొందించిన ఆన్లైన్ అప్లికేషన్లో గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా వివరాలు పొందుపరచాలని, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తమ గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. మండపాల వద్దకు వచ్చే భక్తులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు గాను అందరూ భౌతిక దూరం పాటించేలా, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిమజ్జన ఊరేగింపులో ప్రజలు గుంపులుగా గుమికూడకుండా ఉండేలా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎవరైనా అపరిచిత వ్యక్తుల కదలికలు కనిపించిన ఎడల వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని, సమాచారం కొరకు సంబంధిత పోలీసు వారిని సంప్రదించాలని అన్నారు. వినాయక చవితి సందర్భంగా వేములవాడ రూరల్ మరియు బోయినపల్లి మండలాల గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు మా యొక్క పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి ఏమనగా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు మరియు వేములవాడ డిఎస్పీ గారి ఆదేశానుసారం గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విగ్రహాలను ఏర్పాటు చేసే ముందు సంబంధిత పోలీస్ శాఖ వారి క్లియరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్లో ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అందులో మీ యొక్క ఉత్సవ కమిటీ ఏదైతే నిర్వహణ కమిటీ ఉంటుందో మీ మండపం సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అప్లికేషన్ ఆధారంగా అన్నీ పొందుపరచాల్సి ఉంటుంది. అప్లికేషన్ని ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా ఇది చేసుకొని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ కమిటీ ఏదైతే ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ బిఫోర్ వినాయక చవితి కంటే ముందు రోజులు మాకు అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది విధిగా అందరూ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు అందరూ దయచేసి అందరూ అందులో మీ యొక్క మండపంకు సంబంధించి వినాయక చవితి గణేష్ సంబంధించిన మండపంకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అందులో పొందుపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మరికొన్ని సూచనలు చేస్తున్నాము. ఈ వినాయక చవితి సందర్భంగా ఈ మండపాల వద్ద తమ యొక్క మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఆ నిర్వహణ కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కోవిడ్ నేపథ్యంలో ప్రజలు అక్కడ ఏదైతే మండపాల దగ్గర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక నిర్దిష్ట మార్గంలో డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ అందరూ మాస్కులు ధరించి ఉండే విధంగా అందరూ తప్పక సరి చూసుకోవాలి. అది కమిటీ నిర్వహణ ఎవరైతే చేస్తున్నారో అక్కడ కమిటీ నిర్వాహకులు వాళ్ళే అక్కడ వాలంటీర్స్ని పెట్టి దయచేసి వాళ్ళందరినీ ఒక క్రమమైన పద్ధతిలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా అదేవిధంగా మాస్కులు అందరూ తప్పగా మాస్కు ధరించే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మండపాల వద్ద పేకాటాడటం, మద్యం సేవించడం, రాత్రిపూట అక్కడ గొడవలు పెట్టడం అలాంటివి మైక్ ఆఫ్టర్ 10 తర్వాత ఎవరు మండపాల వద్ద మైక్స్ పెట్టి పెద్దగా క్లౌడ్ పెట్టేసి డిస్టర్బెన్స్ కలిగించడం అలాంటివి చేయకూడదు, దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కోవిడ్ నేపథ్యంలో మన ఊరేగింపు గణేష్ నిమజ్జన ఊరేగింపులో కూడా ప్రజలందరూ గుంపులు గుంపులుగా ఉండి గుంపులుగా సమూహంగా ఏర్పడి ఈ కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి గణేష్ మండప నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దయచేసి ఈ యొక్క నిబంధనలు పాటించవలసిందిగా మేము